కూరగాయలు కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు కాస్త పర్వాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా తాజాగా ఘటెక్కింది. చూస్తుండగానే ధరలు పైపైకి చేరుతున్నాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర 40 నుంచి 45 వరకు పలుకుతుంది. మహారాష్ట్ర మార్కెట్ నుంచి దిగుమతులు తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్ దేశ వ్యాప్తంగా ఫేమస్. ఈ మార్కెట్కు షోలాపూర్, నాసిక్, పూణే, అహ్మదానగర్ ప్రాంతాల నుంచి నిత్యం కనీసం 450 టన్ల వరకు ఉల్లి దిగుమతులు అవుతుంటాయి. ఇక ఇక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు మార్కెట్లకు సైతం ఉల్లి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ఈ మార్కెట్కు ప్రస్తుతం రోజుకు 240 టన్ల ఉల్లి మాత్రమే వస్తుంది. ఫలితంగా గత వారం రోజులుగా ఉల్లి ధరల్లో మార్పులు వచ్చాయి. వారం క్రితం రిటైల్ మార్కెట్లో కేజీ 20 నుంచి 30 వరకు పలికిన కేజీ ఉల్లి ఇప్పుడు 50 నుంచి 60 చేరాయి. ఇక వారం క్రితం నాసి రకం ఉల్లి 100కు 3 కిలోలు విక్రయిస్తుండగా ప్రస్తుతం దుకాణాల వద్ద నాణ్యతను కిలో 40 నుంచి 45 వరకు అమ్ముతున్నారు. పైగా త్వరలో బక్రీద్ పండుగ ఉండటంతో డిమాండ్ అంతకంతా పెరుగుతుంది. దీంతో ఉల్లి ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి. డిమాండ్ సరఫరా మధ్య అంతరం ఏర్పడటం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్ ట్రేడర్లు అంటున్నారు. ఇక మరోవైపు కూరగాయల ధరలు సైతం రెట్టింపు అయ్యాయి. వేసవి ఎండల తీవ్రత కూరగాయల సాగుకు తీవ్ర నష్టం కలుగజేశాయి. అధిక ఉష్ణోగ్రతలకు పూత మాడిపోయి దిగుమతులు పడిపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. 20 కిలో వంకాయలు 40 చేరగా బెండకాయలు 24 నుంచి 40 చేరాయి. బీరకాయలు 30 నుంచి 50 పెరిగాయి. ఇక టమాటా కిలో 20 నుంచి 50 పెరిగింది. మరోవైపు పప్పు, ఉప్పు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి ఎగబాగాయి. పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.